इस देश में एससी एसटी महिला के लोग एक खट्टा में एक संगठन बन के एक संगठन बन के पूरा अपना मदद कर रहा है अपना लोग के लिए। इसलिए हम भी कुछ पूरा अपना ये कितने पार्टी है अभी आ रहा है अभी आने वाला है और पूरा इस संगठन के लिए अपना प्रजापा भी मदद कर रहा है। अभी ऑलरेडी अपना दासराम नायक लीडरशिप में ऑलरेडी कन्वीनर इस फ्रंट के लिए अपना प्रपोजल कर रहा है, ये तेलंगाना स्टेट के अपना मदद कर रहा है सब। इसलिए अब हम लोग पूरा ये संगठन के अंदर काम करने के लिए तैयार है। आप लोग भी वैसे वाले अंदर एंकंटे ప్రధానంగా ఇప్పుడు క్రూషియల్ పీరియడ్ వరకు ఈ తెలంగాణలో లేదా ఎందుకంటే గతంలో కూడా ఎవరు కూడా మనకు అడిగిన లేడు. ఆ గతంలో ఒక ఫ్రంట్ ఏర్పడేది, పోయినట్టు ఎన్నికల్లో భోజన కట్టుకుంటే ఏర్పడేది. ఆ పార్టీలో మేము కూడా ఎమ్మెల్యేగా మన ఆనంద వీళ్ళందరం కూడా ఫోన్ చేసినాము. అయినా ఈరోజు ఆ ఫ్రంట్ ఫెయిల్ అయింది ఎందుకంటే అగ్రవర్ణాల నాయకత్వంలో ఆ ఫ్రంట్ ఉన్నదానికి అది ఫెయిల్ అయింది. కాబట్టి ఈరోజు ఫ్రంట్ దేశవ్యాప్తంగా బహుజనుల నాయకత్వంలో ఫ్రంట్ ఏర్పడుతుంది, మన మేసరాల నాయకత్వంలో ఈ ఫ్రంట్ ఏర్పడ్డది. కాబట్టి దీనికి అంతా బహుజన కులాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో అందరూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. ఇది మూడో ఫ్రంట్ కింద తప్పగా మనం రిజల్ట్ తీసుకురావడానికి తెలంగాణలో మనం అన్ని పార్టీలు కూడా తప్పనిసరిగా కృషి చేసుకోవాలని కూడా చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చూస్తున్నాం.